ఇసుక మాఫియాపై టీడీపీ నేత అబ్దుల్ అజీజ్ జిల్లా కలెక్టరేట్ లో మరోమారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరు జిల్లాలో అనేక రీచ్లకు సంబంధించి అధికార పార్టీ అందదండలతో పెద్ద హస్తాలు ఉండడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. నెల్లూరు రూరల్ పరిధిలోని గొల్లకందుకూరు ఇసుక మాఫియా నిబంధనలు ఉల్లంఘించి తవ్వకాలు జరిపారని కేవలం 10 రోజుల్లోనే 500 కోట్లు దోచేశారని అబ్దుల్ అజీజ్ ధ్వజమెత్తారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో భేటీ అయ్యి గొల్ల కందుకూరు ఇసుక రీచ్ల అక్రమాలను వివరించారు. అనంతరం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సాండ్ మాఫియా ఏదైతే ఉందో మనందరం అనుకున్నట్టు ఏదో 4 ట్రాక్టర్లలో 4 టిప్పర్లలో వెళ్లే ఊర్లకు వెళ్తున్నవి కాదని, నిన్న గొల్ల కందుకూరు గ్రామస్తులు ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలియపరచగా ఇసుక రీచ్ కొత్తకు వెళ్లానని అన్నారు. రీచ్ కు వెళ్లే ముందు మైనింగ్ అధికారుల దగ్గర నుంచి రీచ్ కు సంబంధించిన రికార్డ్స్ ను తీసుకుని వెళ్లానని, అక్కడ 5 హెక్టార్ల చొప్పున 2 రీచ్లకు పర్మిషన్ ఉందని, కేవలం 25 ఎకరాలకు మాత్రమే పర్మిషన్ ఉందని అన్నారు. ఈ 25 ఎకరాల్లో వాళ్ళు 48,000 క్యూబిక్ మీటర్లు తవ్వుకోవచ్చని, 1 క్యూబిక్ మీటర్ను 1 టన్ కింద పరిగణించవచ్చని, అంటే వీళ్ళు 48,000 టన్నులు తవ్వుకోవచ్చని. అయితే నేను స్వయంగా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఈ 48,000 టన్నుల ఇసుకను వారు కేవలం 10 రోజుల్లో తవ్వేశారని అన్నారు. వీళ్ళకి ఒక స్టాక్ యార్డ్ను కేటాయించి ఉన్నారని, అయితే ఆ యార్డ్లలో అసలు ఒక రికార్డు కూడా లేదని, మామూలుగా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు వెళ్లాలంటే ఖచ్చితంగా వేబిల్ ఉండాలని, వారి సొంత గౌడన్కు వెళ్లాలన్నా ఖచ్చితంగా వేబిల్ ఉండాలని, కానీ ఇక్కడ అసలు ఒక రికార్డు కూడా లేదని అన్నారు. అక్కడ ఒక కాగితంలో రాసి ఉన్నది చూశానని, అందులో 8/6/2021 నుంచి నిన్న ఉదయం 11 గంటల వరకు 1600 ట్రిప్ల ఇసుకను అక్కడికి తరలించారని, యావరేజ్గా 1 టిప్పర్కు 30 టన్లు వేసుకున్నా 48,000 టన్లు పూర్తి అయిపోయిందని అన్నారు. అక్కడ ఉన్న ఇసుకకు గవర్నమెంట్ వారికి కట్టాల్సిన విలువ 225 కోట్లని, అదే మార్కెట్ విలువ 500 కోట్లని, కేవలం 10 రోజుల్లో 500 కోట్లు విలువ చేసే ఇసుకను తరలిస్తున్నారని అన్నారు. కేవలం ఇసుక రీచ్లోనే ఇంత అవినీతి జరుగుతూ ఉంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్ల అవినీతి జరుగుతుందో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వారి అందదండలతో ఇసుక మాఫియా యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది మనం అందరం అనుకున్నట్టు ఏదో ట్రాక్టర్లు 4 అక్కడ ఏదో లారీలు పోతున్నాయి కర్ణాటకకి, 4 లారీలు పోతున్నాయి, 10 లారీలు పోతున్నాయి అనుకునేది, ఇది మనం అందరం అనుకోని గమ్ముగైపోతున్నాం. నేను కానీ ఇప్పుడు దాకా ఈ 5-6 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడు ఆ ఇసుక అనే జోలికి పోలేదు. అయితే నిన్న గొల్లకందుకూరికి ఆ గ్రామస్తులు చేసిన వాళ్ళు అక్కడ అబ్జెక్షన్ చేయబట్టి అక్కడ పోయి చూడడం జరిగింది. పోయే ముందు మన మైన్స్ డిపార్ట్మెంట్ కాడి నుంచి రికార్డ్స్ తీసుకునే నేను, ఈ గొల్లకందుకూరు ఏందండి ఇది, రీచ్ ఏంది, ఎలా చేస్తున్నారని. వాళ్ళకి ఇచ్చుండేది 5 హెక్టార్లు 1 లీజు, 5 హెక్టార్లు 1 లీజు, మొత్తం 24 ఎకరాలే. అయితే ఒక రీచు ఆ 5 హెక్టార్లో వచ్చి 48,000 క్యూబిక్ మీటర్స్, అంటే దాదాపు 48,000 టన్లు, 1 క్యూబిక్ మీటర్ 1 టన్ను కింద లెక్కేసుకోవచ్చు. 48,000 టన్లు ఒక రీచ్కి ఈ 1 సంవత్సరంలో వాళ్ళు తీసుకోవచ్చు. అయితే మీరు అందరూ ఆశ్చర్యపోయేది, నేను స్వయంగా ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఈ 48 టన్లు వీళ్ళు 10 రోజుల్లో తీసేశారు. 10 రోజుల్లో అంటే వీళ్ళకి ఒక యార్డ్ ఇచ్చున్నారు, వర్షాలు పడితే ముందే పక్కన డంప్ చేసుకొని ఆడి నుంచి అమ్ముకోవడానికి నరసింహపురంలో. నేను అడుగుతున్నాను, ఒక్క రికార్డ్ లేదు రీచ్ నుంచి యార్డ్కి పోవడానికి, ఒక్క రికార్డ్ లేదు. మామూలుగా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పోవాలంటే వేబిల్ ఉండాలి, అది మీ సొంత గోడౌన్కి పోవాలన్నా, మీ సొంత గోడౌన్కి పోవాలన్నా వాల్యూ లేకుండా గూడ్స్ ట్రాన్స్ఫర్ వేబిల్ ఉండాలి. ఒక్క రికార్డ్ లేదు ఇక్కడ ఎంత ఉందనేది. మేము యార్డ్లో పోయి కానీ అక్కడ వాళ్ళ దగ్గర పుస్తకం ఉంటే తీసుకొని చూసాం. 8వ తారీఖు స్టార్ట్ చేశారు, 8/6 మీరు అందరు చూడొచ్చు, 8/6 నుంచి ఈరోజు 17, నిన్న 17/6కి 11 గంటల వరకు 1549 ట్రక్కులు, 1549 ట్రక్కులు అంటే ట్రిప్పులు అంటే టిప్పర్లు. ఒక్కొక్క టిప్పర్ మీరు చూస్తే ఇదండి, ఒక్కొక్క టిప్పరు 40 టన్లు, 25 టన్లు, 30 టన్లు. యావరేజ్న మీరు ఒక్క టిప్పర్కి 30 టన్లు తీసుకుంటే నిన్నటికి 1600 టిప్పర్లు ఇంటూ 30 టన్లు వేసుకుంటే అయిపోయింది 48,000 టన్లు. అక్కడ ఉండే ఇసుక విలువ ఎంత తెలుసా? గవర్నమెంట్కి కట్టాల్సిన డబ్బులే 225 కోట్లు గవర్నమెంట్ కట్టాల్సింది. అదే మార్కెట్లో వాడు అమ్ముకుంటే విలువ ఎంత తెలుసా? లెక్కలేని ఇసుక 500 కోట్లు.
అది ఒక్క యార్డ్ లో 10 రోజుల్లో 10 రోజుల్లో 500 కోట్ల విలువగల ఇసుక పోతుంది ఇది మామూలు ఘోరం కాదు ఈ రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇక్కడ కష్టపడి పని చేసిన వాళ్ళకి జీతాలు ఇచ్చే దిక్కు లేదు కరోనాలో కష్టపడి చేసిన శ్రామికులకు ఇచ్చే దిక్కు లేదు జీతాలు ఈ రోజు 10 రోజుల్లో ఒక్క యార్డ్ లో ఒక్క రీచ్ లో ఇటువంటి ఎన్నున్నాయి నెల్లూరులో దాదాపు 15 దాకా ఉన్నాయి ఈ రోజు అట్టాయిట చేసి లాస్ట్ కి ఒక కార్పొరేట్ కి ఇచ్చేశాడు ఇసుక ఓకే ఫైన్ ఇచ్చావో అది గవర్నమెంట్ పాలసీ ఈ దొంగతనాలు ఏంది ఎవరు ఈ మద్రాసోడు ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి ఇంత ధైర్యం మీ అధికార పార్టీ ఎమ్మెల్యేలో మంత్రిలో ముఖ్యమంత్రిలో లేకపోతే 10 రోజులకి 500 కోట్లు ఒక చిన్న రీచ్ లో అంటే రాష్ట్రంలో ఎన్ని రీచ్లు ఉన్నాయి ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు మీరు మోసం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి ఇది అన్యాయం నేను ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను దీనిపైన ఐరన్ ఫీట్ అయ్యాలి మీరు అని ఒకవేళ స్పందించకపోతే మేమే దీనికి కోర్టుకెళ్లి దీనిపైన తగిన చర్యలు తీసుకుంటామని నేను తెలియజేస్తున్నా ఇది మామూలు స్కాములు కాదు ఇవి మనం అందరికి ఊహకి అందని స్కాములు ఇవి 10 రోజులకి 500 కోట్లు 10 రోజులకి మన కళ్ళ ముందు ఇది దారుణం ఇది మేము ఇమిడియట్ గా ఆ క్వాంటిటీని కొల్తేసి అతని లీజ్ కంప్లీట్ అయినట్టుగా చేయాలని గాని కరెక్ట్ గారి కోరాను గాని తెలియజేస్తున్నాను।